హాయ్ టు ఆల్. ఈరోజు జనవరి 23, జనవరి 23 ప్రత్యేకత. మన జాతీయ స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజుని మనము దేశ్ ప్రేమ్ దివాస్గా జరుపుకుంటామండి. అదేవిధంగా పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాము. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జననం గురించి, ఆయన వివాదాస్పద మరణం గురించి, ఆయన బయోగ్రఫీ గురించి, ఆయన వ్యక్తిగత సమాచారం, ఆయన పైన ఉన్న పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. నువ్వు నార్మల్గా ఆయన గురించి తెలుసుకోవాలన్నా కానీ, అదేవిధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది పూర్తి సమాచారం. మనకు ఎక్కడ దొరకని సమాచారం మీ అందరి కోసం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరు కూడా ఈ వీడియోని చూడండి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ డెఫినెట్లీ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ గురించి బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే 2022కి ఆయన పుట్టినరోజు 125 ఇయర్స్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 126th బర్త్ యానివర్సరీ కాబట్టి, పోయిన సంవత్సరము 2022లో కర్తవ్య పథ్, దాన్ని ఒకప్పుడు రాజ్పథ్ అనేవాళ్ళు, అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆయన గురించి ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో రకంగా అడిగే అవకాశం ఉంటుంది. మొత్తం సమాచారం ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జననం 1897 జనవరి 23, అంటే ఈరోజు కటక్లో జన్మించారు. కటక్ అనేది ఒడిశా స్టేట్లో ఉంటుంది. ఒడిశా స్టేట్లో ఉంటుంది కటక్. ఓకేనా? ఒడిశా స్టేట్లో బెంగాలీ ఫ్యామిలీలో ఆయన పుట్టడం జరిగింది. తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతీదేవి, అంటే తల్లి ప్రభావతీదేవి, తండ్రి జానకీనాథ్ బోస్. చూడండి, నా భార్య ఎమినీ సెన్స్. 1937లో వీరి వివాహం జరిగింది. ఈమె ఏ దేశస్థురాలు అంటే ఆస్ట్రియా దేశస్థురాలు. ఓకేనా? సో ఆస్ట్రియా దేశ సంబంధించిన ఎమిలీ అనే ఆవిడని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. కూతురు అనితా బోస్. ఎస్, అనితా బోస్ రెగ్యులర్గా ఈమె న్యూస్లో ఉంటారండి. ఈమె భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈమె నిన్న కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటట అంటే, నేతాజీ అస్థికలు చితాభస్మం అనేది జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ అనే బౌద్ధ ఆలయంలో ఉన్నాయి. ఆ చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకొని రావాలని జపాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని అనితా బోస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనితా బోస్ ఆయన కూతురండి. నెక్స్ట్ ఉద్యోగం, ఈయన ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎన్నిక కావడం జరిగిందండి. సింపుల్గా ICS అంటామండి. ఇప్పుడు ఏదైతే మనం IAS అంటామో, ఒకప్పుడు ICS అనేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ICS అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ ఈయన సంబంధించి, రాజకీయానికి సంబంధించి పార్టీలు అండి. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మొదటగా సభ్యుడిగా ఉన్నాడండి. ఈ INC అనేది 1885లో స్థాపించబడింది. ఫస్ట్ ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యుడండి. అయితే ఆయన సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నప్పుడు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ఆయన తన ఏదైతే సివిల్ సర్వీసెస్ ఉద్యోగం ఉందో దానికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ICS రాజీనామా చేసి INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆయన మొదటిసారిగా 1938లో INC అధ్యక్షుడు కావడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే హరిపురా కాంగ్రెస్ సమావేశము. నెక్స్ట్ రెండవసారి నెక్స్ట్ ఇయర్, అంటే బ్యాక్ టు బ్యాక్ 2 ఇయర్స్ అండి, త్రిపురి కాంగ్రెస్ సమావేశానికి చూడండి పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి అధ్యక్షుడు అయ్యారు. ఈ పట్టాభి సీతారామయ్య తెలుగు వ్యక్తి. ఈయనను గాంధీ, మహాత్మా గాంధీ బలపరచడం జరిగింది. మహాత్మా గాంధీ బలపరిచిన పట్టాభి సీతారామయ్య పైన
విజయం సాధించి సుభాష్ చంద్రబోస్ వరుసగా రెండవసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఎక్కడ సమావేశము అంటున్నామంటే ఫస్ట్ హరిపుర, తర్వాత త్రిపురి కాంగ్రెస్ సమావేశము. నెక్స్ట్ మరి చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఆయనకు విభేదాలు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయననే ఒక కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. అదే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, సింపుల్గా FBP అంటాము. 1940లో స్థాపించడం జరిగింది. ఓకేనా, అంటే 1939లో రాజీనామా చేసి 1940లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించిన తర్వాత అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అనేక ఉద్యమాలు చేస్తున్నాడు, బ్రిటిష్ వారికి అగనిస్ట్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన గృహ నిర్బంధం చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, మరి ఆయన రాసిన వార్తాపత్రిక స్వరాజ్ అనే పత్రిక, అదేవిధంగా యంగ్ ఇండియా పత్రిక, స్వరాజ్ పత్రిక, యంగ్ ఇండియా పత్రిక రెండు కూడా ఆయన స్థాపించిన పత్రికలు. నెక్స్ట్ పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాలు అండి. నెక్స్ట్ చూద్దాం, యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ అని ఆటోబయోగ్రఫీ అండి. ఆటోబయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అంటే తనకు తాను రాస్తే ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ అంటారు. ఇతరులు రాస్తే మాత్రం బయోగ్రఫీ అంటారు, ఆత్మకథ. ఇండియన్ పిలిగ్రిమ్ చాలా 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 ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ది ఇండియన్ స్ట్రగుల్. నెక్స్ట్ బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యాన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్. ఈ పుస్తకం రాసింది ఎవరు అంటే చాలా ఫేమస్ పుస్తకం అండి, ఇది న్యూస్లో ఉంది రీసెంట్గా, చంద్రచూడ్ ఘోష్. చంద్రచూడ్ ఘోష్ రీసెంట్గా సెంట్రల్లో జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ పుస్తకం గురించి అడగడం జరిగింది. 2022లో చంద్రచూడ్ ఘోష్ అనే వ్యక్తి బోస్ ది అన్స్టోల్డ్ స్టోరీ ఆఫ్ అన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్ అనే పుస్తకం రాయడం జరిగింది. ఇది ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఈయన స్థాపించిన సంస్థలు, ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్, ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్, కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ, ఫ్రీ ఇండియన్ లీగ్. నెక్స్ట్ ఫ్రీ ఇండియన్ లీగ్. నెక్స్ట్ స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇండియా, స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూద్దాం ఈయన బిరుదులు. నేతాజీ, ఈయన నేతాజీ అని పిలుస్తామండి. దేశ్ నాయక్, దేశ్ నాయక్ అని పిలుస్తాము. దేశ్ నాయక్ అని ఎవరు పిలవడం జరిగింది, ఈ బిరుదు ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ద ప్రిన్స్ ఆఫ్, ప్రిన్స్ అమాంగ్ ప్యాట్రియాట్స్, అంటే దేశభక్తులలో రారాజు. ఓకేనా, దేశభక్తులలో, దేశభక్తులలో రారాజు, దేశభక్తులలో రారాజు అని ఎవరిని అంటారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ద ప్రిన్స్ అమాంగ్ ప్యాట్రియాట్స్ అని ఎవరన్నారు అంటే మహాత్మా గాంధీ. మరి సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని జాతి పిత అనడం జరిగింది. జాతి పిత, జాతి పిత, జాతి పిత అని పిలవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు ఎవరంటే చిత్తరంజన్ దాస్, చిత్తరంజన్ దాస్, దానినే సిఆర్ దాస్ అంటారండి. ఈయననే సిఆర్ దాస్ అంటారు, సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. ఈ చిత్తరంజన్ దాస్కి ఒక బిరుదు ఉంది, అదే దేశబంధు, దేశబంధు, దేశబంధు చిత్తరంజన్ దాస్ అని పిలుస్తాము. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాలు చాలా చాలా ఫేమస్. డైరెక్ట్ పలానా నినాదం అని ఇచ్చి ఆ నినాదాన్ని ఎవరిచ్చారని అడిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. చూద్దాం నినాదాలు. జై హింద్, జై హింద్ అనే నినాదం ఇచ్చింది. చాలా ఫేమస్ స్లోగన్ ఎవరు, సుభాష్ చంద్రబోస్. యూనిటీ అగ్రిమెంట్ సాక్రిఫైస్. ఓకేనా, యూనిటీ అగ్రిమెంట్ సాక్రిఫైస్ అంటే ఐక్యంగా ఉండాలి, అగ్రిమెంట్ అంటే ఒప్పందం చేసుకోవాలి, సాక్రిఫైస్ త్యాగం చేయాలి అనే ఉద్దేశంతో స్లోగన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చలో ఢిల్లీ, చలో ఢిల్లీ 1943 జూలై 5న సింగపూర్ నుంచి ఇవ్వడం జరిగింది. చలో ఢిల్లీ అనే నినాదము, చలో ఢిల్లీ అనే నినాదము సుభాష్ చంద్రబోస్ ఎక్కడ నుంచి ఇవ్వడం జరిగిందని అడిగిండు. చలో ఢిల్లీ అనే నినాదం ఎవరిదని అడిగిండు. మరి ఢిల్లీ చలో అనే నినాదం ఎవరిది, ఢిల్లీ చలో అనే నినాదం ఎవరిది అంటే మహాత్మా గాంధీ అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, చలో ఢిల్లీ సుభాష్ చంద్రబోస్, ఢిల్లీ చలో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఢిల్లీ చలో, ఢిల్లీ చలో, ఢిల్లీ చలో అనే నినాదం ఇచ్చింది అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ చూడండి, నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను
అని ఎవరు నినాదించారు, ఎవరు నినదించారు అంటే సుభాష్ చంద్రబోస్. ఎప్పుడు అంటే 1944 బర్మా నుంచి ఈ నినాదాన్ని ఇచ్చారు. బర్మా, ఒకప్పుడు బర్మా, ప్రస్తుతం మయన్మార్ అంటున్నామండి. ఒకప్పుడు బర్మా, ప్రస్తుతం మయన్మార్ అంటున్నాము. బర్మా అనేది చూడండి, బర్మా అనేది 1937లో భారతదేశం నుంచి విడిపోవడం జరిగింది. బర్మా నుంచి నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ ఒక నినాదం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 1932లో కలకత్తాకు మేయర్గా పనిచేశారు. ఎస్, 1932లో ఈయన కలకత్తాకు మేయర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏర్పాటు తర్వాత బ్రిటిష్ వారు గృహ నిర్బంధం చేస్తే 1941 జనవరిలో కాబూలీ వేషంలో ఇంటి నుంచి బయటపడి కాబూల్ చేరుకున్నాడు. అంటే ఆయనని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించడం వల్ల ఆయన గృహ నిర్బంధం చేయడం జరిగింది. గృహ నిర్బంధం అంటే ఆయన ఇంట్లోనే ఆయనను బంధించడం, జైల్లో కాదండి, ఇంట్లోనే గృహ నిర్బంధం చేస్తే ఆయన తన ఇంటి నుంచి కాబూలీ వేషం వేసుకొని పారిపోవడం జరిగింది. తర్వాత కాబూల్కి చేరుకున్నాడు. కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, అక్కడ రాజధాని కాబూల్కి వెళ్ళడం జరిగింది. మరి కాబూల్ నుంచి ఎక్కడికి వెళ్ళిండు అంటే రష్యాకి వెళ్ళడం జరిగింది. రష్యా నుంచి జర్మనీకి వెళ్ళడం జరిగింది. జర్మనీలో ఎవరిని కలిశాడు అంటే హిట్లర్ని కలవడం జరిగింది. హిట్లర్ సుభాష్ చంద్రబోస్కు ఘన స్వాగతం తెలపడం జరిగింది. హిట్లర్ జర్మనీ నాజీలనగానే జర్మనీ, అందుకే బండెనక బండి గట్టి పాటలో నాజీలం మించినవరో నైజాము సర్కౌడా అంటారు. నాజీలు అంటే జర్మనీలో ఉంటారు. నెక్స్ట్ చూడండి, జర్మనీలో మొట్టమొదటిసారిగా నేతాజీగా పిలువబడ్డ, అంటే సుభాష్ చంద్రబోస్ని ఏ దేశంలో మొదటిసారిగా నేతాజీగా పిలిచారు అంటే జర్మనీలో. సుభాష్ చంద్రబోస్ని మొదటిసారిగా జర్మనీ దేశంలో నేతాజీగా పిలవడం జరిగింది. నెక్స్ట్, భారత్ స్వాతంత్రం కోసం జపాన్ ప్రధాని టోజోను కలిశారు. అయితే జర్మనీ తర్వాత చూడండి, జర్మనీ తర్వాత జపాన్ ప్రధాని టోజోని కలవడం జరిగింది. అప్పుడున్న జపాన్ ప్రధాని టోజోని కలిసి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో జపాన్ సహకారం కోరడం జరిగింది. అంటే విదేశాల్లో భారతదేశ స్వాతంత్రం కోసం అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి, విదేశాల సహాయం కోరిన వ్యక్తి, విదేశీల సహకారం కోసం అభ్యర్థించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, 1942లో మోహన్ సింగ్ గిల్ ఐఎన్ఏని సింగపూర్లో స్థాపించారు. ఐఎన్ఏ చూడండి, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు అంటే 1942లో మోహన్ సింగ్ గిల్ అనే వ్యక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీని సింగపూర్లో స్థాపించడం జరిగింది. మరి ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే మనము జనవరి 15 అండి. ప్రతి సంవత్సరం జనవరి 15 మనం ఆర్మీ డేగా జరుపుకుంటాము. నెక్స్ట్, జపాన్లో 1943 జూలై నెలలో చూడండి, రాజ్ బిహారీ బోస్ ఐఎన్ఏని సుభాష్ చంద్రబోస్కి అప్పగించారు. అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన నెక్స్ట్ ఇయర్ జపాన్లో రాజ్ బిహారీ బోస్ వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితులండి. సుభాష్ చంద్రబోస్, రాజ్ బిహారీ బోస్ అత్యంత సన్నిహితులు. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ముఖ్య సలహాదారుడుగా, సుప్రీం అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి కూడా రాజ్ బిహారీ బోస్. చాలా ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. ఎస్, అప్పుడు సుభాష్ చంద్రబోస్కి ఐఎన్ఏను అప్పగించడం జరిగింది. చూడండి, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపకుడు ఎవరట అంటే రాజ్ బిహారీ బోస్. దీని గురించి కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపకుడు రాజ్ బిహారీ బోస్. నెక్స్ట్, బోస్ సింగపూర్లో ఝాన్సీ పేరుతో, ఇంపార్టెంట్ అండి, ఝాన్సీ పేరుతో ఒక మహిళా రెజిమెంట్ని ఏర్పాటు చేశాడు. ఓకేనా, ఝాన్సీ రెజిమెంట్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఝాన్సీ రెజిమెంట్ని సుభాష్ చంద్రబోస్ ఎక్కడ స్థాపించారు అంటే సింగపూర్లో. ఓకేనా, సింగపూర్లో గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడనే ఆయన ఒక రెజిమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి మొదటి కెప్టెన్గా ఎవరిని నియమించారు అంటే లక్ష్మీ సెహగల్. ఓకేనా, ఝాన్సీ రెజిమెంట్కి చైర్మన్గా దీనికి ఎవరు కెప్టెన్గా పనిచేశారు అంటే ఎవరు అంటే లక్ష్మీ సెహగల్. చాలా ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. నెక్స్ట్, ది రెవల్యూషనరీ లైఫ్ పుస్తక రచయిత లక్ష్మీ సెహగల్, ఈమె గురించి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్,
అండోమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకొని వాటికి షాహిద్ స్వరాజ్ పేరు పెట్టారు. చూడండి, అండమాన్ నికోబార్ దీవులను ఆయన ఆక్రమించుకొని తన సైన్యంతో ఆక్రమించుకొని షాహిద్ స్వరాజ్ అనే దీవులను పేరుగా మార్చడం, అండమాన్ నికోబార్ దీవుల పేర్లను షాహిద్ స్వరాజ్గా మార్చడం జరిగింది. నెక్స్ట్, వీటికి గవర్నర్ జనరల్గా లోకనాథన్, ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ప్రతి ఇంపార్టెంట్, ప్రతి లైన్ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? సో చూడండి, షాహిద్ స్వరాజ్ ఈ రెండు దీవులకు గవర్నర్ జనరల్గా లోక్నాథ్ని నియమించడం జరిగింది. ఎవరు నియమించారు అంటే సుభాష్ చంద్రబోస్ అండి. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అక్టోబర్ 21, చూడండి డేట్ కూడా ఇంపార్టెంట్ అండి, అక్టోబర్ 21, 1943 ఎక్కడ ఏర్పాటు చేశారంటే రంగూన్, దాన్నే యంగూన్ అని కూడా అంటారు. మయన్మార్లో, అంటే ప్రస్తుతము మయన్మార్, ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు, దాన్నే రంగూన్ అని కూడా అంటారు. రంగూన్ అన్న, బర్మా అన్న, మయన్మార్ అన్న ఒకటేనండి. కాకుంటే కాలాలు మారినా కొద్ది వాటి పేర్లు మారడం జరిగింది. ప్రస్తుతం మయన్మార్ అండి, మయన్మార్లో ప్రజెంట్ సైనిక పాలన, దాన్ని జుంటా పరిపాలన అంటారు. మయన్మార్లో జుంటా పరిపాలన 2020 ఫిబ్రవరి 3 నుంచి కూడా జుంటా పరిపాలన ఉంది, సైనిక పరిపాలన, ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉండేది. నెక్స్ట్, తాత్కాలిక ప్రభుత్వం అయితే ఏర్పాటు చేశారంటున్నాము. మరి తాత్కాలిక ప్రభుత్వం యొక్క పేరు ఆజాద్ హిందూ ఫౌజ్, అందుకే ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ అని పిలుస్తారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ఈ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుడిగా పనిచేసింది రాజ్ బిహారీ బోస్, సుప్రీం అడ్వైజర్, ఓకేనా? ఆజాద్ హిందూ ఫౌజ్కి సుప్రీం అడ్వైజర్ రాజ్ బిహారీ బోస్. నెక్స్ట్, ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరిన హైదరాబాద్లు, ఇది కూడా టీఎస్పీసీ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అబిద్ హసన్ సఫ్రానీ, సురేష్ చంద్ర, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరిన హైదరాబాదీ దట్టు ముస్లిం గురించి అని పేరు అడగడం జరిగింది, అబిద్ హసన్ సఫ్రానీ. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఎర్రకోట విచారణ 1945లో జరిగింది. అయితే నార్త్ ఈస్ట్ ఆక్రమించడం కోసం భారతదేశానికి వచ్చిన ఐఎన్ఏ సోల్జర్స్ మహిళల చేత ఘోర అవమానానికి గురి కావడం జరిగింది, దానివల్ల నిరుత్సాహానికి గురి కావడం జరిగింది, జపాన్ చేతిలో లొంగిపోవడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ కేసు ఏంటంటే ఎర్రకోట విచారణ, దాన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ కేసు అని కూడా అంటారండి. నెక్స్ట్ చూడండి, 1945 ఆగస్ట్ 18, తైవాన్ విమాన ప్రమాదంలో మరణించారని పేర్కొంటారు. ఇది క్లారిటీ లేదండి, ఇప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం పైన ఎలా మరణించారని, ఏ విధంగా మరణించారని, ఎక్కడ మరణించారని, అసలు మరణించారా లేదా అని ఇప్పటికీ కూడా కాంట్రవర్సీ ఉంది, క్లారిటీ లేదు. కానీ తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. నెక్స్ట్, ఆ విమానం పేరు కూడా మన దగ్గర ఉందండి, మిత్సుబిషి KI-21, అంటే ఇది జపాన్ దేశానికి సంబంధించిందండి. ఈ విమానం జపాన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, జపాన్, ఓకేనా? జపాన్ వాళ్ళు. దీని పైలట్ సునామాషా షిండే, అంటే పైలట్ ఇండియన్ అండి, సునామాషా షిండే, ఓకేనా? ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటర్, కానీ పెద్దగా మనకు పేరు ఎక్కడ వినిపించదు. నెహ్రూ ఇక్కడ సుభాష్ చంద్రబోస్కి అంగరక్షకుడిగా పనిచేయడం జరిగింది, ఆయన సేవకుడిగా పనిచేయడం జరిగింది. కానీ ఈ సునామాషా షిండే గురించి మనకు పెద్దగా ఎక్కడ ప్రస్తావన ఉండదు. నెక్స్ట్, ఈయన చితాభస్మం, అంటే ఆయన మరణించిన తర్వాత ఏదైతే బూడిద ఉంటుందో అది టోక్యోలోని రెంకోజీ బౌద్ధ దేవాలయంలో ఉన్నదని, రామూర్తి అనే వ్యక్తి అక్కడ పెట్టారని పేర్కొంటారు. దీని మీద కూడా క్లారిటీ లేదండి. కాకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పైన వేసిన ఎంకే ముఖర్జీ కమిటీ కానీ, ఆయన కూతురు అనితా బోస్ కానీ ఆయన అస్థికలు సంబంధించి చితాభస్మం, ఏదైతే బూడిద అంటామండి, అది రెంకోజీ బౌద్ధ దేవాలయంలోనే ఉందని పేర్కొనడం జరిగింది. అందుకే ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది భారతదేశానికి నేతాజీ చితాభస్మం తీసుకొని రావాలని. కాబట్టి మెజార్టీ రెంకోజీలోనే ఉందని భావిస్తారండి. ఈయన మరణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎంకే ముఖర్జీ కమిటీ ఏ సంవత్సరంలో అంటే 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంకే ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 2004లో. అప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎంకే ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ మరణంపై పరిశోధన చేసి
సమగ్రంగా ఒక పుస్తకం రాసిన వ్యక్తి లియోనార్డో గోడాన్. లియోనార్డో గోడాన్ 1990లో పరిశోధన చేయడం జరిగింది, తర్వాత పుస్తకం కూడా రాయడం జరిగింది. చూడండి, బ్రదర్స్ ఆఫ్ బ్రదర్స్ అగేనెస్ట్ ది రాజ్, రాజ్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ఇండియన్ నేషనలిస్ట్ సారట్ అండ్ చూడండి సుభాష్ చంద్రబోస్. ఓకేనా, ఇది కరెక్ట్గా చూసుకోండి. ఎస్, కరెక్ట్గా చూసుకోండి. మరి రాజ్ అంటే అగేనెస్ట్ రాజ్, రాజ్ అంటే బ్రిటిష్ రాజ్, అంటే బ్రిటిష్ వాళ్ళకి అగేనెస్ట్గా ఫైట్ చేసిన సుభాష్ చంద్రబోస్ పైన ఈయన అనేక పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు చారిత్రక ఆధారాలు పరిశీలించి రాసిన పుస్తకం అండి. నెక్స్ట్, రాస్ ద్వీపాన్ని అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులను ఒక ఐలాండ్ రాస్ ఐలాండ్, రాస్ ఐలాండ్ బోస్ ఐలాండ్గా మార్చడం జరిగిందండి. బీజేపీ ప్రభుత్వము రాస్ ఐలాండ్ని బోస్ ఐలాండ్గా మార్చడం జరిగింది, రాస్ ఐలాండ్ని బోస్ ఐలాండ్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోని పెద్ద సైజులో ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కొంచెం సైజ్ పరంగా విస్తీర్ణ పరంగా ఏరియా పరంగా పెద్దగా ఉన్న 21 ఐలాండ్స్ పేర్లు పరమవీర చక్ర పొందిన భారతీయులు ఎవరైతే ఉన్నారో అత్యున్నతమైన సైనిక పురస్కారం, సేవా పురస్కారం, యుద్ధ పురస్కారం అనే పరమవీర చక్ర వాళ్ళ పేరు కూడా పెట్టే పరిశీలనలో ఉందండి. అంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని దాదాపు 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన వ్యక్తుల పేర్లు కూడా పెట్టబోతుంది. నెక్స్ట్, జనవరి 23 ప్రత్యేకత దేశ్ ప్రేమ్ దివాస్, అలా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దాన్నే పరాక్రమ్ దివాస్ అంట, దేశ్ ప్రేమ్ దివాస్, దాన్నే పరాక్రమ్ దివాస్ అని పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, నేతాజీ నూతన విగ్రహం కర్తవ్య పథ్ దగ్గర, డేట్ ఇంపార్టెంట్ అండి, సెప్టెంబర్ 8, 2022 నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఎస్, ఓకేనా, ఈ విగ్రహం అదే మీరు చూడొచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఈ కర్తవ్యపథ్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది. కర్తవ్యపథ్ ఒకప్పుడు రాజ్పథ్ అనేవాళ్ళు, ఒకప్పుడు రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్యపథ్, అంతకంటే ముందు కింగ్స్ బే అనేవాళ్ళు. బ్రిటన్ రాజు విగ్రహం ఏదైతే ఉండేదో బ్రిటన్ రాజు విగ్రహాన్ని కూలగొట్టి దాని ప్రదేశంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే దీని ఎత్తు 28 అడుగులు, 28 ఫీట్స్. ఈ విగ్రహం యొక్క రూపశిల్పి గురించి కూడా అడిగే అవకాశం ఉంది, అరుణ్ యోగిరాజ్. చూడండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతం కోల్కతా, అంటే కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని డమ్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారండి, డమ్. ఓకేనా, దీని పేరు డమ్ అని కూడా అంటారండి, డమ్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. ఇదే ఎయిర్పోర్ట్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారండి. కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుని డమ్ ఎయిర్పోర్ట్ అంటారు, అదేవిధంగా దీన్నే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కలకత్తా అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఓకే స్టూడెంట్స్, ఇదంతా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో మ్యాక్సిమం ఇందుకు మించి అడిగే అవకాశం లేదు, మనం పూర్తి సమాచారాన్ని కవర్ చేయడం జరిగింది. వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.